ఈ మధ్యకాలంలోనే మీరంతా గమనించారు, ఈ పెద్ద మనిషి చావు తెలివితేటలు, అబద్ధాలు, మోసాలు మనమంతా కూడా 4.5 సంవత్సరాలుగా చూసాం. ఆ అబద్ధాలు మోసాలు చంద్రబాబు నాయుడు గారి చావు తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలోనే ఆయన పార్టీలో ఒక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంట ఆయన పేరు. ఈ పెద్ద మనిషి 2014 నుంచి 2018 దాకా 4.5 సంవత్సరాలు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. 4.5 సంవత్సరం ఇకాలం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేసి, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అబద్ధంలోనూ, చెప్పిన ప్రతి అబద్ధంలోనూ, చేసిన ప్రతి మోసంలోనూ, చేసిన ప్రతి అవినీతిలోనూ తాను భాగస్వామ్యుడు కాదా అని అడుగుతా ఉన్నాను. 4.5 సంవత్సరాలు కాపురం చేసిన వ్యక్తి ఈ పెద్ద మనిషి. 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో కాపురం చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఆయన చేసింది ఏమిటి అని అంటే తెర ముందు దోస్తి. కానీ ఎన్నికలకు కేవలం 6 నెలలు ముందుండగా ఏం చేశాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో ఆయన విడిపోయినట్టుగా, చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని విడిపోయినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి లాలూచి కుస్తీ చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇవాళ నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న విలువల లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయని అంటే చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిది స్క్రిప్టు, డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారిది అయితే, యాక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్ది. అదే సినిమాకు నిర్మాత ఎవడో తెలుసా, లింగమనేని అని ఒకడు, అది నిర్మాత కూడా పవన్ కళ్యాణ్కు, పవన్ కళ్యాణ్ సినిమాకు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు, ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ సినిమాకు నో ఇంటర్వెల్ ఎక్కువ, సినిమాలు తక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేమెంట్లు ఇస్తే అప్పుడు దాని ప్రకారం ఈ పెద్ద మనిషి కాల్ షీట్స్ ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా. నిజంగా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న 4.5 సంవత్సరాల కాలం పరిపాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ఆయన అధర్మం మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ఆయన అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ఆయన అవినీతి మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అలాంటిది ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 4.5 సంవత్సరాల కాలంలో ఆయనతో పాటు పార్ట్నర్గా ఉండి ఆయన చేసిన ప్రతి అబద్ధము, మోసము, అన్యాయంలో కూడా తాను పార్ట్నర్గా ఉన్న వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4.5 సంవత్సరాల కాలం మీద, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నువ్వు ఏదైనా మాట్లాడయ్యానంటే దాని గురించి తక్కువ మాట్లాడతాడు. కానీ ఏం చేస్తాడో తెలుసా, జగన్ అవినీతి పరుడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే పవన్ కళ్యాణ్, అయ్యా పవన్ కళ్యాణ్ జగన్ అవినీతి పరుడు అనేటప్పుడు నువ్వేమైనా చూసావా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.